హలో యూయర్స్, నమస్కారం. ఇప్పుడు వచ్చే సెప్టెంబర్ మాసఫలాలు, మాసఫలాల గురించి గురుగారితో ప్రతి రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి జాతకృతి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అండి. దానికంటే ముందుగా ఓం మహాగణాధిపతయే నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదయత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఈ సెప్టెంబర్ మాసంలో ముందుగా అసలు గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ఎలా ఉందనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గోచార గ్రహాలను బట్టియే మనకి ఈ గోచార ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ రకంగా చూసుకున్నట్లయితే మనకి మేషంలో రాహు సంచరిస్తున్నాడు, వృషభ రాశిలోకి కుజుడు, మనకి మకరంలో వక్రించని మీనంలో వక్రించిన గురువు ఉన్నాడు. అదేవిధంగా సప్తమంలో ఎప్పుడైతే లగ్నంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో మేషంలో, తులలో కేతువు, మరియు సింహరాశిలో ఉన్నటువంటి రవి శుక్రుల్లో, రవేమో 17వ తేదీ నుంచి కన్యలోకి మారుతున్నాడు. శుక్రుడు ఏంటంటే సింహరాశిలో ఉన్నటువంటి శుక్రుడు, అతను కూడా 25వ తేదీ నుంచి కన్యారాశిలోకి మారిపోతున్నాడు. ఫస్ట్ 2వ తేదీకి కర్కాటకం నుంచి సింహంలోకి, సింహం నుంచి 25వ తేదీ కన్యలోకి మారుతున్నాడు. అదేవిధంగా బుధుడు వక్రించి ఉన్నాడు మనకి, అంటే కొన్ని రోజులు స్ట్రైట్గా ఉండి దాని తర్వాత వక్రిస్తున్నాడు కన్యారాశిలో. అంటే ఈ యొక్క గ్రహస్థితి బయట ఉన్నటువంటి కాలాన్ని ఎలాగ నిర్ధారిస్తుంది అనే విషయాలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అయితే ఈ విషయాలు చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలని చెప్పి కోరుకుంటూ మొదలు పెడతాం. సెప్టెంబర్ మాసంలో తులరాశి వారికి జాతకరీత్యా కండిషన్ ఎలా ఉండబోతుందంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటేనండి, తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కేతు ఉన్నాడు అండ్ సప్తమంలో రాహు ఉన్నాడు. సో రాహుకేతు యాక్సిస్లో ఉంది ప్రజెంట్. కాకపోతే ఇన్ని రోజులు ఉన్న కండిషన్ వేరు. ఈ జూపిటర్ వక్రించి ఉన్నాడు కాబట్టి గతంతో పోల్చుకున్నట్లయితే ఆటంకాలు కానీ, కొన్ని ఇబ్బందులు కానీ, ఒక వైరాగ్యము, విరక్తి ఇలాంటి భావనల నుంచి బయటపడుతుంటారు ఇప్పుడు కొద్దిగా. ఓకే. సో పాస్ట్తో పోల్చుకుంటే బెటర్మెంట్ వైపు వెళ్తూ ఉంది అని చెప్పొచ్చు వీళ్ళ లైఫ్. అలాగే ఈ రాశిలో ఉన్న వారికి మనీ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఫైనాన్స్ కనుక చూసుకున్నట్లయితే వీరికి పార్ట్నర్స్ నుంచి కొంతవరకు ధనం అందడం కానీ, పార్ట్నర్స్ మూలంగా కొంత సపోర్ట్ రావడం కానీ చూపిస్తుంది. అండ్ మెడికల్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఏదైనా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి కదా, ఆ సెక్షన్స్ మూలంగా ధనయోగం, లేదా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ ఇట్లాంటి ఉంటాయి సార్, అటువంటి వాటి మూలంగా ధనయోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రాశిలో ఉన్న వారికి ప్రాపర్టీస్ అండ్ ఎడ్యుకేషన్ రైతులకు ఎలా ఉండబోతుంది? ఇక్కడ మాత్రం ప్రాపర్టీ విషయంలో మాత్రం ప్రతీది కూడా క్లీన్గా అబ్జర్వ్ చేసుకుని ప్రాపర్టీ తీసుకోవాలి. ప్రాపర్టీ తీసుకునేవారు ప్రాపర్టీ అమ్మకం విషయంలో మాత్రం ఈజీగానే అవుతుంది, అందులో డౌట్ ఏం లేదు. సో తీసుకునేటప్పుడు మాత్రం పర్టికులర్గా ఓల్డ్ ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, బికాజ్ ఆఫ్ 4000లో సాటర్న్ వక్రించున్నాడు, ఓల్డ్ ప్రాపర్టీస్ పాత ఇల్లు కొనుక్కుని ఉంటారు కొంతమంది. లేకపోతే ఆ స్థలం ఎలా ఉంటుందంటే మొత్తం పాడైపోయినట్టుగా ఉంటుంది. ఒక్కోసారి చూసారా కొన్ని కొన్ని మీరు స్థలాలు చూస్తుంటే రాళ్ళు గుట్టలు ఉండి, లేకపోతే అక్కడ మొత్తం చెత్త చెదారం పడేసి, అది సింప్టమ్ అన్నమాట. అంటే ఏంటి, ఆ రూపంలో వీళ్ళకేదో ఇబ్బంది వస్తుంది. ఓకే. అందుకని పర్టికులర్గా ల్యాండ్ పేపర్స్ మొత్తం ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని తీసుకోవాలి. చాలామంది అనుకుంటారంటే అపార్ట్మెంట్ ఏమవుతుంది, ఎవరు కబ్జా చేయడు కదా అనుకుంటాం, కానీ కొన్ని పర్మిషన్స్ లేని తీసుకుంటారు కొంతమంది తెలియక. పేపర్ చూసుకుంటే తీసుకుంటే తెల్లారో చూసేసరికి ఒక వన్ ఇయర్లో గవర్నమెంట్ ఏదో కట్ చేస్తా ఉంటుంది వచ్చి అక్కడ. కాబట్టి పర్టికులర్గా ఓల్డ్ ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోవాలి పర్టికులర్గా ఈ మాసంలో. అండ్ కొన్ని పురాతనమైనటువంటి వాటి మీద రీసెర్చ్ చేయాలని ఇంట్రెస్ట్ పుడుతూ ఉంటుంది ఈ స్టూడెంట్స్కి కనుక చూసుకున్నట్లయితే. కాస్త మదర్ హెల్త్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. రైతులకి యావరేజ్గా ఉంది, అంత అద్భుతం అని కాదు, యావరేజ్గా ఉంది, బికాజ్ ఆఫ్ జూపిటర్ యొక్క ఆస్పెక్ట్ వెనక వైపు వస్తుంది కాబట్టి. ఈ రాశిలో ఉన్న వారికి చిల్డ్రన్స్కి ఎలా ఉండబోతుందంటారు?
అంటే సంతాన ప్రయత్నం మీరు అడిగేది. సంతాన ప్రయత్నం విషయంలో మాత్రం కొంచెం చూసుకొని చేయాలండి. బట్ ఉంది, యోగం ఉంది. ప్రయత్నపూర్వకంగా ఏదైనా మెడికేషన్స్ తీసుకొని ప్రయత్నపూర్వకంగా పొందే యోగం బలంగా కనిపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కొంత స్ట్రెస్ ఇబ్బంది అనేటువంటిది చూపిస్తుంది ఇక్కడ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో. బట్ సంతానం విషయంలో మాత్రం కొంచెం వారి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి ఈ సమయంలో. బికాజ్ ఆఫ్ సిక్స్త్ లార్డ్ వస్తున్నాడు, అంటే సిక్స్త్ అంటే రుణరోగ శత్రువు. ఈ రుణరోగ శత్రువులకు కారకుడైన గ్రహం పంచమ స్థానంలో ఎంట్రీ ఇస్తుంది, అందుకని ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అలాగే కొత్త మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కానీ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ మ్యారిటల్ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇక్కడ కొత్తగా వివాహం చేసుకునేటువంటి వారికి కానీ ఆల్రెడీ వివాహం అయినటువంటి వారికి కానీ ఇక్కడ ఏం చూపిస్తుందంటే సెవెంత్ హౌస్లో రాహు ఉన్నాడు. వీళ్ళు అనవసరమైన ఊహల్లోకి వెళ్ళకూడదు. ఏదో ఇమాజినేషన్, అక్కడ జరగంది జరిగినట్టు ఊహించుకుని ఉంటారు కొంతమంది. ఎందుకంటే సప్తమంలో రాహు ఇమాజినేషన్కి కారకుడు. ఊహించుకోవడం ద్వారా వీళ్ళు ఇబ్బంది పడతారు. సో ఊహలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. న్యాచురల్గా నిజంగా జరిగేది ఏంటి, ఊహించుకోవడం వల్ల చాలా మటుకు మనకి ఇబ్బందులు వస్తాయి. నిజంగా జరిగేది అక్కడ కొంతే, ఊహ వల్ల ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఈ ఊహల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. రెండవది, సప్తమంలో రాహు ఉన్నందుకు మీరు చూస్తూ ఉంటారు కొన్ని కొన్ని సైట్స్లో పరిచయాలు ఏర్పడతాయి, మ్యారేజ్ సైట్సే ఉంటాయి అవి. అసలు అమ్మాయిని కానీ అబ్బాయి కానీ చూడకముందే వీళ్ళేదో గిఫ్ట్లు పంపిస్తూ ఉంటారు, తెలియదు తర్వాత బ్లాక్ అయిపోద్ది. అవును, చాలా కేసెస్ చూశాను ఇట్లాంటివి. పర్టికులర్గా మ్యాట్రిమనీ సైట్స్లో ఆన్లైన్ త్రూగా అప్రోచ్ అయ్యేటప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఈ జాగ్రత్త తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మ్యారేజ్ చేసుకునేటువంటి వారికి, ఆల్రెడీ వివాహం జరిగి చాలా కాలం అయినటువంటి వారికి ఊహలకు తావివ్వద్దు. సంబంధం ఏదైనా సెట్ చేసుకోవాలంటే ఈ సమయం పర్టికులర్గా విదేశీ సంబంధాలు కుదుర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ వ్యక్తులతోని విదేశీ సంబంధాలు, ఇది చాలా అనుకూలంగా ఉంది ప్రజెంట్ ఉన్న కండిషన్. ఉద్యోగరీత్యా ఎలా ఉండబోతుంది సార్ ఈ రాశి వారికి? ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఉన్న ప్రదేశం కాకుండా ఏదైనా, అంటే వీరికి పర్టికులర్గా కనుక చూసుకున్నట్లయితే వెస్ట్ డైరెక్షన్ వైపు కనుక ప్రయాణం చేసినట్లయితే, అంటే వెస్ట్ డైరెక్షన్ ఉన్న దేశాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, అటువైపు కనుక ట్రై చేసినట్లయితే ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారిని ఏ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్తారు? ఈ రంగాలు అనేటువంటిది పర్సనల్ చార్టే చెప్తుంది, కానీ గోచారం చెప్పదండి. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో మనీ సోర్స్ ఇచ్చే ప్లానెట్ ఏది, అది ఏ సోర్స్లో ఉంది, జలరాశుల్లో ఉందా, అగ్నితత్వ రాశుల్లో ఉందా, వాయుతత్వ రాశుల్లో ఉందా, ఏ ప్లానెట్తో కనెక్ట్ అయింది, ఏ నక్షత్రంలో ఉంది అనేటువంటిది మనం తీసుకోవాలి. అది పర్సనల్ చార్ట్లోనే తెలుస్తుంది. ఇందులో తెలిసేది ఏంటంటే దిస్ ఈజ్ ద రైట్ మూమెంట్ ఆర్ నాట్ ఇన్వెస్ట్మెంట్స్కి. చూసుకున్నట్లయితే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్కి కొంతవరకే, అంటే ఈ మాసంలో ఫస్ట్ వీక్ వరకే ఉంది ఇన్వెస్ట్మెంట్కి మంచి యోగం. దాని తర్వాత ఏంటంటే కొంతవరకు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, కొంచెం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటిది చెప్తుంది ఇక్కడ ఉన్న ప్లానటరీ పొజిషన్. అలాగే ఈ రాశి వారికి ఏదైనా అపాయం పొంచి ఉండే అవకాశం ఉందా, ఏ విషయంలో జాగ్రత్తలు ఉండమని చెప్తారు? బయట నుంచి ఎక్కడా కూడా వీరికి అపాయం అనేటువంటిది రాదు. ఏదైనా అపాయం కనుక వస్తే వీళ్ళ ఊహ, వీళ్ళలో వీళ్ళకి వీళ్ళే ఏదో జరిగిపోతుందని ఆత్మనూన్యతాభావం అంటూ ఉంటారు. అసలు అక్కడ ఏమీ జరగదు. ఇప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, వీళ్ళు వెళ్ళలేదు. ఉదాహరణకి చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫంక్షన్ జరుగుతుంది, వీళ్ళు వెళ్ళలేదు ఫంక్షన్కి, వెళ్ళట్లేదు అని గ్రూప్లో పెట్టారు. ఎవరూ రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనగానే వెంటనే వీళ్ళు ఏంటంటే, అంటే నేను రాకపోవడం వీళ్ళందరికీ ఇష్టం అన్నమాట అని వెంటనే వీళ్ళు ఒక సినిమా వేసేసుకొని బాధపడిపోతూ ఉంటారు. కానీ యాక్చువల్గా జరిగిన ఫ్యాక్ట్ ఏంటంటే అప్పటి వరకు అసలు ఎవరు చూడలేదు ఆ మెసేజ్. ఆ మెసేజ్ ఎవడూ చూడలేదు. నాకు ఒక ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అని కాదు, తెలిసిన పర్సన్, ఒక 1 ఇయర్ బ్యాక్ జరిగింది ఇది. అతను ఒక మెసేజ్ పెట్టాడు, నేను ఈ ఫంక్షన్, ఈ బర్త్డే ఫంక్షన్కి నేను రాలేకపోతున్నాను అని. అంటే నేను రాలేకపోతున్నాను అని పెట్టంగానే అందరూ అయ్యో నువ్వు ఎందుకు రావట్లేదు, అదేంటి ఇదేంటి అని మెసేజ్లు పెడతారు, ఫోన్లు చేస్తాడని ఎక్స్పెక్టేషన్. అంటే శనికేతు కాంబినేషన్ ఉన్నప్పుడు ఎలా జరుగుతుందో చెప్పడానికి నేను మీకు చెప్తున్నా. అదేమైంది, పెట్టాక హాఫ్ డే వరకు ఎవడు చూడలేదు. అంటే ఎవడు పనులు వాడు ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళి వాడు ఆఫీస్లో ఉన్నాడు, బిజీ. గ్రూప్లో చూడాలని ఏముంది, ఎవడు చూడలేదు, ఏదో బిజీ ఆ రోజు కర్మకాలి. అంటే నేను రాకపోవడం వీళ్ళందరికీ ఇష్టం అనమాట, అంటే ఎవడు పలకరించలేదని రాకపోవడం ఇష్టం అనమాట అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తీరా కట్ చేసి చూస్తే ఎవడు అప్పటిదా చూడలేదనే విషయం తర్వాత తెలిసింది.
అంటే మనిషి ఊహ ఎంత భయంకరంగా ఉంటుందంటే అసలు నిజంగా జనాలకు అంత టైం ఉండదండి మన గురించి ఆలోచించడానికి. మనం ఎక్స్ట్రాగా ఊహించేసుకుని ఏదో అయిపోతుంటాం అలా, కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే సార్, ఈ రాశి వారిని ఏ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉంది చెప్తారు? ఈ రాశివారు దత్తాత్రేయుడు చేసుకోవాలండి, అండ్ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడం చేసినట్లయితే సరిపోతుంది. సరే, ఇప్పుడు గోచర ఫలితాలు చెప్పుకున్నాం కదా. అవునండి, ఇదే ఫైనల్గా ఉంటుందా, దీనికి మించి ఇంకేమైనా ఉంటుందా? ఒకటండి, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రహాల యొక్క స్థితి ఒక్కొక్క రాశికి ఎలా పడుతుంది ప్రభావం అనే విషయం మనం చెప్పుకున్నాం. అయితే ఇది అందరికీ ప్యారలల్గా పడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి, ఒక మేషరాశి వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, ఆ వ్యక్తికి 100 రూపాయలు లాస్ అయితే ఇంకో వ్యక్తికి 1000 రూపాయలు లాస్ అవ్వచ్చు మేషరాశి వ్యక్తికి. అదే మేషరాశి వ్యక్తికి ఒక వ్యక్తికి 1000 రూపాయలు లాభం వస్తే ఇంకో వ్యక్తికి 1000000 రూపాయలు లాభం రావచ్చు. ఎందుకు, మరి మేషరాశి వ్యక్తి ఇద్దరికి ప్యారలల్గా 100 100 రావాలి లేకపోతే 1000 1000 రావాలి కదా అంటే అలా రాదు. ఎందుకు అంటే ఈ వ్యక్తి, ఈ మేషరాశి వ్యక్తి పూర్వజన్మలో చేసుకున్న కర్మ వేరు, ఏ అనే వ్యక్తి, బి అనే మేషరాశి వ్యక్తి పూర్వజన్మలో చేసుకున్న కర్మలు వేరు. అందుకని వాళ్ళ లాభ నష్టాల్లో రేంజ్లో తేడా ఉంటుంది. ఎందుకు, ఒకటే రాశి కదండి, అంటే ఒకటే రాశి అయినప్పటికీ రేంజ్లో, ఎందుకంటే వీళ్ళు చేసుకునే కర్మలు వేరువేరుగా ఉంటాయి వీళ్ళ జన్మలు. అందుకని ఏం చేయాలి, వీళ్ళ పర్సనల్ చార్ట్ అని తీసుకోవాలి. ఇప్పుడు కూడా మేషరాశి అనే కదా నిరాశుల వారు అందరూ కూడా ఈ గోచార ఫలితాల కంటే కూడా వాళ్ళ పర్సనల్ చార్ట్ రీడింగ్ చూసుకోవాలి. అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ ఎలా రీడింగ్ చూసుకోవాలంటే, వాళ్ళు పుట్టిన టైం బట్టి లగ్నం వస్తుంది. వాళ్ళు పుట్టినప్పుడు ఏ లగ్నం ఉంది అనే విషయం తెలుస్తుంది. 12 లగ్నాల్లో ఒక లగ్నం. వాళ్ళు పుట్టినటువంటి డేటు, మంత్, ఇయరు, ప్లేస్ కూడా కావాలి. ఎందుకు ప్లేస్ కావాలి అంటే, ప్లేస్ బట్టి అక్షరాంశ రేఖాంశాలు మారిపోతాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైం జోన్ ఉంటుంది. ఇక్కడ ఒక టైం ఉంటే మీకు ఢిల్లీలో ఒక టైం ఉంటుంది, హాఫ్ అన్ అవర్ తేడా ఉంటుంది. మీకు అరబ్ కంట్రీస్లో 2.5 అవర్స్ తేడా ఉంటుంది కదా. అమెరికా అయితే 12 అవర్స్ తేడా ఉండొచ్చు. సో పుట్టిన ప్రదేశం ఖచ్చితంగా కావాలి. డేటు, మంత్, ఇయర్ని బట్టి మీరు జన్మించిన సమయంలో ఉన్న లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. అవి ఉన్న స్థితిని బట్టి మనం చేసే మన మెంటాలిటీ కావచ్చు, మన మైండ్ సెట్ కావచ్చు, మనం ఏ దిశలో వెళ్తే మనకు ధనం బాగా వస్తుంది. ఇప్పుడు ఎలా అంటే, ఒక వ్యక్తికి బిజినెస్ యోగం ఉందనుకోండి, యోగం, అతను జాబులు ట్రై చేస్తూ ఉంటానికి పెద్దగా యోగించదు. అతనికి ఉదాహరణకి, అతనికి ఏ పాల వ్యాపారంలో ఉందనుకోండి, ఆయన వెళ్ళి ఇనప వ్యాపారం చేస్తే యోగించదు. అలాగే మీకు డైరెక్షన్ చెప్తుంది మీ జన్మజాతకం, నీకు ఇందులో ధనం ఉంది, ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ చేయకూడదు, ఇక్కడ లాస్ అవుతావు, ఇక్కడ లాభం పొందుతావు అనేది మీ జన్మజాతకం చెప్తుంది. అది ఓన్లీ మనీ విషయమే కాకుండా మీ ఎడ్యుకేషన్ విషయం కానీ, మీ సంతానం విషయంలో కానీ, అంటే మీ సంతానం విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మీ వివాహ విషయాలే కానివ్వండి, మీ జాబ్ విషయమే కానివ్వండి, మీ అబ్రాడ్ వెళ్ళే విషయం కానివ్వండి, మీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ, ఇవన్నీ మీ జన్మజాతకంలో ఉంటాయి. మీరు ఏ దేవత ఆరాధన చేయాలి, మీ లక్కీ నెంబర్ ఏంటి, మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి మీ డైరెక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఇవన్నీ ఉంటే మళ్ళీ ఈ గోచార ఫలితాలు ఎందుకు? అంతే కదా. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు మన ఆఫీస్కి రావడానికి, మీ ఇంటి నుంచి ఇక్కడ రావడానికి ఒక 30 మినిట్స్ అనుకోండి. ఎగ్జాక్ట్లీ వచ్చేటప్పుడు నేను, మీరు రెడీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అంతా బాగుంది, 30 మినిట్స్లో వచ్చేస్తాను మీరు ఫిక్స్ అయ్యారు, కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయితే 1 అవర్ పట్టొచ్చు, లేదా 15 మినిట్స్ ఎక్స్ట్రా పట్టొచ్చు. మరెందుకు, అదే కనుక మీకు ఫోన్లో ఇంటి నుంచి బయలుదేరే ముందే నేను ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ జామ్ ఉంది, ఈ రూట్లో వెళ్తే లేదని చెప్పి చూసుకొని ప్లానెడ్గా వస్తే ఎగ్జాక్ట్లీ అనుకున్న టైంకి వస్తారు. ఈ మ్యాప్లో ఏదైతే చూపిస్తుందో అలాగే గోచారం కూడా మనకు చెప్తుంది. మనం అందుకే చూడండి ఇక్కడ ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు, గోచారం కాలం, గోచారం అంటే బయట ఉండే ట్రాఫిక్, బయట ఉండే మార్కెట్, బయట ఉన్న సిచ్యువేషన్స్. మార్కెట్ లేని ప్రోడక్ట్ మీరు అమ్ముతారా? ఏ ఇప్పుడు మార్కెట్ లేదు, నెక్స్ట్ ఇయర్ మార్కెట్ ఉంటుంది దీనికంటాం. ఎందుకు, ఏ నేను మంచి ప్రోడక్ట్ సార్, నేను తయారు చేశాను అని అంటున్నారు అనట్లేదు. ఎందుకు అంటున్నా అనట్లేదు, ఇప్పుడు ఎవడు కొనుక్కోడు. స్కూల్ ఎండింగ్లో ఇవ్వడానికి, అంటే ఉదాహరణకి స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాడు స్కూల్ యూనిఫామ్లు అమ్మడు, స్కూల్ ఎండింగ్లో అమ్ముతాడు లేకపోతే స్కూల్ స్టార్టింగ్స్లో అమ్ముతాడు. సింపుల్ లాజిక్ కదండి. వర్షం పడుతుంటే ఎవడు ఐస్ క్రీమ్లు అమ్మడు, మిరపకాయ బజ్జీ అమ్ముకుంటాడు. అంటే మార్కెట్, నేను చెప్తుంది ఏంటంటే మార్కెట్ ఏది ఉందో దాన్ని మార్కెట్లో తీసుకెళ్తాడు. అలాగో బయట ఉన్న మార్కెట్టు, బయట ఉన్న కాలము, బయట ఉన్న ట్రాఫిక్కు మనం ఎలా అయితే అంచనా వేసుకుంటూ వెళ్తామో ఇప్పుడున్న గోచార ఫలితాలు ఇవి. దిస్ ఈజ్ ద కండిషన్. ఈ కండిషన్ బట్టి నీకున్న జన్మజాతకంలో ఉన్న యోగాలను బట్టి నువ్వు మూవ్ అవ్వాలి. దానికోసం మనం ఇది చెప్పుకుంటున్నాం. అర్థమైందా మీకు ఇప్పుడు అసలు ఇవి ఎందుకు చెప్పుకుంటాం అనేది? సో
ఇవి తెలుసుకుంటూ ఈ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మన ప్రేక్షకులందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.